భద్రం కర్ణే విశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంభైస్తుష్టు వాగ్ం స్వస్థనోభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్ష్యోరిష్ఠనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు. పునాదులో ఉన్నాయో గాని మనందరం ఈ పరమ పవిత్రమైనటువంటి వేణుగోపాల స్వామి సన్నిధిలో ఏకత్రితమై ఉన్నాం. ఒక్కొక్క గ్రహం మన గృహంలోనే ఉంచుతుంది, ఒక్కొక్క గ్రహం మన గృహంలోంచి బయటకు వెళ్ళగొడుతుంది. ఇవాళ మనందరినీ మన గృహాల నుండి బయటకు వెళ్ళగొట్టిన గ్రహాలు చాలా మంచివి కాబట్టి బయటకు వెళ్ళగొట్టి ఏ రోడ్ల కూడా తిరగకుండా పవిత్రమైనటువంటి స్వామివారి సన్నిధిలో ధార్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి సమయాన్ని మనం తెచ్చుకున్నాం. అటువంటి శుభప్రదమైనటువంటి ఈ సన్నివేశంలో 3 రోజుల పాటు నాకు తెలిసినటువంటి 4 విషయాలు మీ ముందు ఉంచడానికి పరమ ఆత్మీయంగా మా గిరిజా మనోహర్ బాబు గారి యొక్క సలహాతో ఆహ్వానించినటువంటి రంగనాథ్ గారు, నన్ను ఆదరించినటువంటి మీ అందరికీ, పెద్దలందరికీ, వేద పండితులకు సవినయ నమస్కారాలు అర్పిస్తూ ఈ 3 రోజుల పాటు నాకు తెలిసినటువంటి విషయాలు కాస్త కూర్చొని ఈ ట్రాఫిక్ మరీ హెవీ ట్రాఫిక్ కాకుండా నా కంఠం ఏమీ అలసిపోకుండా నేను మాట్లాడేది వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు వీళ్ళందరూ నన్ను జాగ్రత్తగా ఆశీర్వదించి పంపించేటట్టు నన్ను దీవించు తల్లి అని అమ్మవారి పాదాలను మనసులో తలుచుకుంటూ నాలుక మీద నిలుపుకుంటూ నేను ఎరిగిన రామయుద్ధంలో ఉండేటువంటి చక్రము ఆకాశ తత్వం శబ్ద గుణం ఉండేటువంటి చక్రం. అందుచేత శబ్దం రావాలి కంఠంలో నుండి, వాక్కు రావాలి అంటే కంఠంలో అమ్మవారు. మనకు అక్షరం వస్తుంది అంటే నాలుక మీద నుంచి వస్తుందని అనుకోకండి, నాభి నుండి వస్తుంది. నాభి నుండి వచ్చినటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో నాలుక మీద బయటకు వచ్చేసరికి వైఖరి రూపంలో వస్తుంది. విశేషం ఏంటంటే మనందరి నాలుకల మించి వాక్కుని తెప్పించడం సరస్వతీదేవికి అంత పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మనకి ఒకటే కంఠము, ఒకటే నాలుక. కానీ బ్రహ్మగారికి మాత్రం ఈ పని చాలా కష్టం. ఎందువల్ల బ్రహ్మగారికి కష్టం అంటే కంఠం ఒకటే ఆయనకి, పాపం తలకాయలు మాత్రం 4 ఉన్నాయి. 4 వైపులా చూస్తూ ఉంటాడు ఆయన, 4 వేదాలు చదువుతూ ఉంటాడు. 4 వేదాలు చదవడం కోసం అమ్మవారిని ఆయన ఉపాసిస్తాడు. మనం అనుకుంటాం సరస్వతీదేవి ఆయన భార్యే కదా, ఆ భార్యని పూజించడం ఏమిటి అనుకుంటాం, చాలా పొరపాటు. జగత్తునంతటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి బ్రహ్మం విష్ణు మహేశ్వరులు 3 కూడా తమ తమ భార్యలను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బ్రహ్మ తన భార్యను నాలుక మీద కంఠంలోనూ ఉంచుకున్నాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ఉంచుకున్నాడు. శివుడు సగం శరీరాన్నే మొత్తం ఇచ్చేశాడు అమ్మవారికి. ఇక్కడ సరస్వతీదేవి బ్రహ్మగారి యొక్క కంఠంలో ఉంది. ఆవిడకి చాలా కష్టమైన పని ఏమిటట అంటే కవి చెప్తాడు, 4 నాలుకలకి 4 వేదాలు పంపిస్తూ ఉండాలి. నాభి నుండి శబ్దం మొదలవుతుంది, ఓం అని శబ్దం మొదలవుతుంది. అక్కడది ఎలా ఉంటుంది అంటే సంపూర్ణ రూపంలోకి రాదు. ఈ స్వరపేటిక కంఠం దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక శబ్దం వస్తుంది, నాలుక మీదకి వచ్చేసరికి సరిగ్గా బయటకు బయటపడుతుంది. ఈ కంఠం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారు ఏం చేస్తుందట, ఇది ఋగ్వేదం కదా, ఆ ఋగ్వేదం నువ్వు ఈ తూర్పు వైపు వెళ్ళిపో, ఆ యజుర్వేదం ఈ పడమటి తలకాయల నుంచి బయటకు వెళ్ళు, అధర్వణ వేదం ఈ దక్షిణ వైపు నుంచి వెళ్ళిపో, సామవేదం ఇదిగో ఉత్తరం వైపు నుంచి వెళ్ళిపో అని ఇలాగ ఏ మంత్రం ఎటు వెళ్ళాలో త్రోవలు చూపిస్తూ ఉంటుందట. అయితే త్రోవలు చూపిస్తూ ఉండేటప్పుడు ఈ 4 త్రోవలు కలిసేటువంటి ఈ కంఠము కవి ఎంత గొప్పవాడంటే శృంగాటక విహారిణి అంటాడు. శృంగాటకము అన్నమే తినుచున్నది నాళ్ళు తన రుచి బ్రతుకులు తన విగాన. ఇవి నన్ను అన్ని ఫోటోలు వద్దు, ఒకటి చాలు, మంచిది ఒకటి చాలు, డ్యాన్స్ ఏం లేదు కదా, సేమ్ స్టిల్లో ఉంటా. ఎందుకంటే వాళ్ళకి నాకు మధ్యలోనే డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళని చూడాలి నేను.
వాళ్ళు ఎలా తల ఊపుతున్నారా, దోమలు చంపుతున్నారా, నన్ను వింటున్నారా, నాకు చప్పట్లు కొడుతున్నారా, దోమలు కొడుతున్నారా తెలియదు. అందుచేత తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తన విగాన. ఈ ప్రపంచం అంతా తిన్నన్నమే మళ్ళీ తింటుంది, ఎందుకంటే దాని రుచి దాని బ్రతుకు అంతే కాబట్టి. ఇంకా మరొక మాట అంటాడు కవి, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన. మనందరం సంసారంలో ఉన్నాం. ఏం సంసారం అండి, కొట్టుకు చచ్చిపోతున్నాం, పిల్లలు పెళ్ళాము, ఇల్లు దరిద్రం, బాబా చచ్చిపోతున్నాం అంటాం. మరి అంత చచ్చిపోతున్నాడివి, మన పిల్లల్ని ఎందుకు మళ్ళీ ఆ రొంపిలోకి తోస్తున్నావు అంటే అందులో ఏదో అనుభూతి ఉంది, అందులో ఏదో అమృతం ఉంది, లేకపోతే ఎందుకు అందరం అందులో దూకుతాం. దయచేసి 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 ఎవరు సంసారాన్ని తిట్టకండి. మనందరం చాలా అదృష్టవంతులు, అద్భుతమైన సంసారం అనే విన్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అది ఎంతో శక్తి ఉంటే గానీ అందులో దిగం. అందుచేత చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనదిగాన అంటూ కవి ఎంత పొగరగా చెప్తాడంటే, తలచిన రామునే తలచెదనేను నా భక్తి రచనలు నావిగాన. తలచిన రామునే నేను మళ్ళీ తలుస్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాయడానికి ముందు తెలుగులో అనేక రామాయణాలు వచ్చినాయి. మళ్ళీ రామాయణం ఎందుకంటే నా రాముడిని నేను మళ్ళీ తలుచుకుంటానయ్యా. నీకు రాముడు ఒకలా కనబడ్డాడు, నాకు ఇంకోలా కనబడతాడు. నీకు రాముడు మంచి భర్తగా కనబడతాడు, నాకు రాముడు మంచి కొడుగ్గా కనబడతాడు. ఇంకొకరికి రాముడు మంచి రాజుగా కనబడతాడు, ఇంకొకరికి రాముడు మంచి సేవకుడుగా కనబడతాడు, ఇంకొకరికి రాముడు మంచి తండ్రిగా కనబడతాడు. అందుచేత నాకు కనబడిన రాముడిని నేను చెప్తానయ్యా అన్నాడు ఆయన. అయితే చెప్పడంలో నీ తేడా ఏమిటయ్యా అంటే, కవి ప్రతిఫలోన నుండును కావ్యగత శత శతాంశములలో తొంభది అయిన పాళ్ళు. అది కథ. కథ అందరూ చెప్తారండి, కవి చెప్పే ప్రతిభ ఒకటి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, అందులో ఉంటుంది. కావ్యంలో ఉండే 90% కవి ప్రతిభలోనే ఉంటుంది. కథలో ఏం గొప్ప ఉండదు. ఎవరని చెప్పినా రాముని భార్య సీత, రాముని తండ్రి దశరథుడు, ముగ్గురు భార్యలు, ఇదే కథ. కానీ చెప్పేవాడి ప్రతిభ కొంత ఉంటుంది, అందులో 90% కొత్తదనం ఉండాలి. ఎందుకంటే ప్రాగ్ విపశ్చిన్మతమున రసము వేయిరెట్లు గొప్పది నవ కథ ఆధృతిని మించి. కొత్త కథలు ఎందుకయ్యా రాయడం? కొత్తది రాసి నేనేదో గొప్ప అని అనుకోక్కర్లేదు. పాత కథనే రసం పుట్టేటట్టుగా, రసప్లావితంగా చేసి చెప్పడం గొప్పతనం అంటాడు. అది నిజమైనటువంటి కవిత్వం. అంటే మీ అనుమతితో ఈ దండ తీసేస్తా. కవి ప్రతిభ ఎంత గొప్పది అంటే, ఎదుటివాడి యొక్క హృదయాన్ని పట్టుకొని ఊపేసేటువంటి కవిత్వం చెప్పాలి. కేవలం చెవులు వరకు చేరి వెళ్ళిపోయినటువంటి కవిత్వం చెప్పకూడదు అంటాడు ఆయన. రసము అంటే మీ అందరికీ తెలుసు కదా, శృంగార రసము, వీరరసము, హాస్యరసము, భయానకము, క్రోధము, ఇవన్నీ రసాలు, అద్భుత రసం, ఇవన్నీ గొప్ప రసాలు ఉన్నాయి కదా. అటువంటి రసాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రసం గురించి ఒక మాట చెప్పాలి. వారు ఎందుకో నవ్వుతున్నారు, అప్పుడే నీళ్ళు తాగాడని. ఎందుచేత అంటే, ఇందాక వారు అడిగారు నీళ్ళు కావాలంటే వద్దని, నన్ను పొగరుగా ఇప్పుడు అవసరం పడింది. కొన్ని మంచి విషయాలు వద్దనకూడదు, తొందరగా అంగీకరించాలి. విశేషం ఏమిటంటే, రావూరి భరద్వాజ గారు అని గొప్ప కవి ఉన్నాడు. ఆయన కాలం చేశారు, ఆయన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన ఒక చిన్న కవిత రాశాడు. ఎంత చిన్న కవితో అంటే, వాల్మీకి దగ్గరికి వెళ్లే ముందు మన ఆధునికుల్ని తలుచుకోవాలి ఒకసారి. ఆ కవిత ఏమిటి అంటే, హృదయాన్ని పట్టి పిండేస్తుంది. ఒక ఆయన గులాబీ తోటకు వెళ్ళాడు, గులాబీ పువ్వు మీద చేయి వేయబోయాడు. గులాబీ సహజంగానే ఎర్రగా ఉంటుంది. ఈయన కవి కదా, అది ఎందుకు ఎర్రగా ఉంది అంటే, గులాబీ కాబట్టి అని అండవు. ఏమమ్మా గులాబీ నా మీద కోపమా, నీ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి అన్నాడు. అంటే ఆ గులాబీ అన్నదట, అవునన్నా కాదన్నా నన్ను నువ్వు కోసుకుపోతావని మా అమ్మ నన్ను గట్టిగా చివరిసారి ముద్దెట్టుకుంది తాతయ్య, అందుకు బుగ్గలు ఎరిపెక్కాయి అన్నదట. ఇది రసం అంటే, ఇది కవిత్వం అంటే. మా అమ్మ నన్ను గట్టిగా బుగ్గలు ముద్దెట్టుకుంది, అందుకు నాకు బుగ్గలు ఎరిపెక్కాయి, నువ్వు తీసుకుపోతావు అమ్మ దగ్గర నుండి నన్ను. వాల్మీకి ఈ రసాన్ని పట్టుకున్నాడు. ఏకో రస కరుణ ఏవ, ఈ సమాజంలో మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది అయ్యో పాపం అనేటువంటి రసం. అబ్బా ఎంత బాగా చెప్పాడో. నిజంగా గులాబీ గురించి మీరేం ఆలోచిస్తున్నారమ్మా, రేపటి నుంచి గులాబీ పెట్టుకోరేమో కదా అనిపిస్తుంది. అది రసప్లావితము అంటే, గుండె కరిగి కళ్ళల్లోంచి పెళ్ళు బిక్కి రావాలి, అది కవిత్వం అంటే. వాల్మీకి ఆ రసాన్ని పట్టుకున్నాడు.
ఇది మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఈ మనిషిని మనిషిగా తీర్చిదిద్దేటువంటి ఈ రసాన్ని నేను అందించాలంటే ఏదో ఒక కథ చెప్పాలి. ఎవరి కథ చెప్పాలి? అప్పటికి సమాజం ఎలా ఉంది? వేదాలన్నీ ఉన్నాయి. ఇగో ఇలాంటి వేద పండితులందరూ ఉన్నారు, మహర్షులు ఉన్నారు, వాళ్ళందరూ వేదాలు వల్లిస్తూ ఉన్నారు, వేదాధ్యయనం జరుగుతుంది. అంతవరకు లౌకిక సాహిత్యం అనేది లేదు, కావ్యాలు రాయడం అనేది లేదు. వాల్మీకి చేసిన గొప్ప ప్రయత్నం ఏమిటి అంటే వైదిక వాంగ్మయంలో నిండి ఉన్నటువంటి విషయాలన్నింటినీ వేద ప్రాచేతసాదాసీత్ అంటాడు కదా. రాముని కథ చెప్పడము అంటే వేదాల కథ చెప్పడమే. రాముడు ఎవరు అంటే దశరథ మహారాజు కుమారుడుగా పుట్టినటువంటి వేద పురుషుడు రాముడు. ఆ రామయ్య కథ చెప్పడము అంటే మన వేదాలను మనం స్మరించుకోవటం. రామయ్య కథ స్మరించుకోవడము అంటే మన గురుండి మనం నేర్చుకోవటం. ఈ చివరి వాక్యం మళ్ళీ చెప్తున్నాను, మన గురుండి మనం తెలుసుకోవటం, మన గురించి మనం తెలుసుకోవటం. ఇవాళ నేను, నాకు టాక్ టైం చాలా తక్కువ కదా, 8 ఇచ్చారు మైకు, ఎంతవరకు మరి మీరు ఉంటారో, శివరాత్రి చేద్దామంటే శివరాత్రి చేద్దాం, నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను 9:30 వరకు లాగుతా. ఏమమ్మా ఇవాళ ప్రణాళిక? అది రామాయణంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే రామాయణం ఎక్కడ జరిగిందని కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. హేతువాదులు వాళ్ళు ఉంటారు, అసలు రాముడు ఎవడయ్యా, లేడు, రామాయణం జరగలేదు, ఇది అది అంటూ ఉంటారు. వాళ్ళకు నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఉండేవారు, కరుణానిధి గారు అని చెప్పేసి, ఆయన చాలా దారుణంగా రాముడు ఎక్కడ వారధి కట్టాడు, ఎక్కడ బ్రిడ్జి కట్టాడు, ఏం లేదు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు, ఇలా ప్రశ్నలు అడిగాడు ఆయన. ఆ హేతువాద భూతువాదాలన్నీ మనకి ఎదురవుతూనే ఉంటాయి. అర్థమైందా? రాముడు లేడు, రాముడు పెండ్లాడిన జానకి లేదు, రాముడు కట్టిన వారధి లేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి చెంపచెళ్ళు అనేటట్టుగా గరికపాటి నరసింహారావు అనుకుంటే అద్భుతమైన పద్యాలు రాశారు, చాలా అద్భుతంగా. అర్థమైందా? కరుణానిధి మాటలల్లా కావ్యములు అయ్యని అంటాడు ఆయన. పరమ తపస్శాలి పలుకు కరుణార్ద్ర రసచరిత్ర కల్లగ మారెన్, కరుణార్ద్ర రసచరిత్ర రామయ్య చరిత్ర. పరమ తపస్శాలి పలుకు, పలుకెప్పుడు కూడా ఎవడు పడితే వాడు పలికితే దానికి అంత బలం ఉండదండి. ఆ వాల్మీకి మహర్షి తన యొక్క తపో అగ్నిచే క్రాగి క్రాగి వచ్చినటువంటి కథ ఇది. తపస్సులో కాగి కాగి వచ్చి ఇంత వన్నెతో బయటకు వచ్చినటువంటి బంగారం రామయ్య కథ. అందుచేత ఎంతో కొంత దాని మీద నిష్ఠ తపస్సు ఉంటే తప్ప మనం చెప్పిన మాటకి ఆ రసం అనేటువంటిది అంటదు. అందుకని ఆయన అంటారు, పరమ తపస్శాలి పలుకు కరుణార్ద్ర రసచరిత్ర కల్లైపోయన్, తరుణుల ముగ్గురు కూడిన కరుణానిధి మాటలెల్లా కావ్యములయ్యన్. వాడికి ముగ్గురు భార్యలు, ముగ్గురు భార్యల్ని పెళ్ళాడిన వాడికి ఏకపత్ని వ్రతని యొక్క కావ్యం ఏమర్థమే చేస్తుంది కదా. వాడు ముగ్గురు పెళ్ళాడిని పెళ్ళాడాడే, ఎవరితోటి తిన్నగా కాపురం చేయలేదే, గుడ్లకూపడాక నల్ల కళ్ళతోడు పెట్టుకొని ఉంటాడే, వాడికి రామయ్య చరిత్ర ఏమర్థమవుతుంది చెప్పండి? రామయ్య చరిత్ర అర్థం కావాలంటే రామునిలో ఉండేటువంటి సహస్ర సహస్ర కోటాను కోట్ల ధార్మిక గుణాలలో ఒక్క అంశమైనా మనలో ఉంటేనే రాముని గురించి చెప్పగలం, రాముని గురించి వినాలనే కోరిక మనలో ఉంటుంది. ఇవాళ టీవీలో ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయిగా, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? ఆదివారం పూట హాయిగా బయటకు వెళ్ళొచ్చు కదా. అంటే మనలో ఏదో రామయ్యకు సంబంధించో సీతమ్మకు సంబంధించో ఏ ఆవగించంతనో కొంత మనలో ఉంది కాబట్టి ఆ కరెంట్ ఇటు లాక్కొచ్చింది, ఇక్కడ కూర్చోబెట్టింది. నేనేదో నాకున్న పాండిత్యంతో సినిమా డైలాగులో పాటలో రాసుకుంటూ కూర్చోవచ్చు కదా, నేను రాముడి మీద ఎందుకు పడ్డానంటే నాకు ఏదో కాస్త గంధం అంటింది కాబట్టి ఆ మరీ ఎక్కువ అంటే ఎంత గంగలో మునిగినా ఎంత అంటారో అంతే అంటుతుంది. మన ఈ లలాటంలో ఎంత రాసి పెడితే అంత అంటుతుంది, అంతే ఉంటాం. కానీ ఆ అద్భుతమైన అదృష్టం గొప్పది. ఆ అదృష్టాన్ని పుణికిపుచ్చుకున్న వాడికే రామయ్య అర్థమవుతాడు, కరుణానిధికి అర్థం కాడు. తరుణుల ముగ్గురు కూడిన కరుణానిధి పలుకులెల్లా కావ్యములయ్యాను, దుర్మార్గుడు కాబట్టి. అలాంటి దుర్మార్గాన్ని ఎదిరించాలంటే మన కథ మనకి తెలియాలి. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామగాథ త్రివేణి సంగమంలో ఉంటుంది. పెద్దలారా గమనించండి, నేను మీకు ఆ జడకుచ్చు అల్లినట్టుగా, మూడు పాయలు జుట్టు తీసి జడ అల్లినట్టుగా వాల్మీకి మహర్షి అల్లినాడు ఆ కథని. ఆ మూడు పాయలు ఏమిటి అంటే ఒక మనిషి కథ ఒక పాయ, రాముడు అంటే దేవుడు కాదు మనలాంటి మనిషే, అందుకే భార్యను ఎవడో ఎత్తుకుపోతే మనలాగే ఏడ్చాడు తప్ప అప్రకడబ్రా అని మళ్ళీ తెచ్చేయలేదు. ఆయన మనలాగే సామాన్యంగా బ్రతికిన వాడు రామయ్య. ఒక మనిషి కథ, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇక రెండవ పాయ ఏంటంటే ఒక చరిత్ర, ఇతిహాస ప్రచార సమితి అన్నారు కదా, అది ఒక ఇతిహాసం.
ఇతిహాసము వేరు, పురాణము వేరు, చరిత్ర వేరు. మనకి తెలియక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు నెత్తి బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రొఫెసర్లతో మాట్లాడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ దాని ఎపిక్ అంటాడు. ఎపిక్స్కి, హిస్టరీకి, మైథాలజీకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు తయారైపోయారు. పెద్దలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇతిహాస ప్రచార సమితి సంస్థ వారు ఇందులో ఉన్నారు కాబట్టి ఇతిహాసం అంటే ఏంటో నేను మీకు చెప్పకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఇతి హ అస ఇతి, ఈ విధముగా అస ఉండేది, హ అట, ఇలా జరిగిందట, ఇలా జరిగిందట. అట ఎప్పుడు వస్తుందండి? మన దగ్గర సరైన ప్రూఫ్ లేకపోతే. మట్టివాడలో వేణుగోపాల స్వామి గుడి ఉంది, ఇది స్టేట్మెంట్ కన్ఫర్మ్. రేపు వార్తా పత్రికలో చదివితే మేయర్ గారు గోపాలస్వామి గుడిని సందర్శించారు, ఇది వార్త. ఇవాళ సంఘటన జరిగింది, రేపటికేమవుతుంది? వార్త అవుతుంది. ఇన్సిడెంట్ బికమ్స్ న్యూస్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనుకోకండి, తెలుగు మాస్టర్ని కదా, అందుకని. నిజంగా ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ మాట్లాడు, తెలుగు మాస్టర్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం, ఎక్కడ అవతల వాడు తక్కువ చేస్తాడేమో అని. ఏమండి, హిస్టరీ అనే దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవాళ సంఘటన రేపటికి వార్త అయితే మరికొన్నాళ్ళ ప్రయాణం తర్వాత ఈ వార్తల డేటా అంతా కలెక్ట్ చేస్తే అది హిస్టరీ అవుతుంది, చరిత్ర అవుతుంది. ఈ ఊర్లో గుడుల చరిత్ర తీసినా, మేయర్ల చరిత్ర తీసినా అక్కడ ఇది రికార్డ్ అయి ఉంటుంది. ఊరుగల్లో ఉన్న గుడుల చరిత్ర ఇది అని రికార్డ్ అయి ఉంటుంది. అంటే పాత పడిపోవాలి, కానీ డేటా ఉంటుంది, రుజువు ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది, అది చరిత్ర. చరిత్రకు ప్రూఫ్ లేదు కానీ అది జరిగిందని అందరూ విశ్వసిస్తారు. విశ్వాసము అంటే బిలీఫ్, ఫెయిత్. అది జరిగింది, ఊరుగల్లో రుద్రమదేవి పరిపాలన సాగింది, ఇది మనకి విశ్వాసము. కొన్ని రాళ్ళు కొండలో గుట్టలో గుళ్ళో ఉన్నాయి కాబట్టి అది నమ్ముతూ ఉన్నాము. అయితే కరుణానిధి లాంటి వాడు వచ్చి రుద్రమదేవి బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తావా అని అడిగాడు అనుకోండి. అయోధ్యలో రాముడి గురించి అడుగుతున్నారు కదా, బర్త్ సర్టిఫికేట్ ఎక్కడా అని చెప్పేసి అలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేసిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అప్పుడు అది ఏమవుతుందంటే ఎపిక్ అవుతుంది. ఇతి హ అస, రుద్రమదేవి పాలించిందట, అట వస్తే అది ఇతిహాసం. ఇందులో ఏమవుతుందంటే డేటా 50% ఉంటుంది, మన నమ్మకం 50% ఉంటుంది. ఇక్కడ 50-50 ఉంటుంది, జాగ్రత్త గమనించండి. ఇంకా మరి కొంచెం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సృష్టి గురించి మాట్లాడి, దేవతల గురించి మాట్లాడి, దైవీ శక్తుల గురించి మాట్లాడి, అక్కడ ప్రూఫ్ ఏమో 10% ఉంటుంది, నమ్మకం ఏమో 90% ఉంటుంది, అదే పురాణము, మైథాలజీ. అర్థమైందా? అయితే మైథాలజీ కూడా ఒకనాటి సంఘటన, మైథాలజీ కూడా ఒకనాటి సంఘటన. పురాణంలో, అష్టాదశ పురాణాల్లో ఏముంటాయి? సృష్టి గురించి ఉంటుంది, వంశాల గురించి ఉంటుంది, వంశానుచరితం గురించి ఉంటుంది, కల్పముల గురించి ఉంటుంది, కల్పాంతాల గురించి ఉంటుంది. అవి జరిగాయా లేదా, జరగకపోతే మన పంచాంగంలో 195,84,58,521 సంవత్సరాలు, నిన్న వికారినామ సంవత్సరం వచ్చింది, 195 కోట్ల సంవత్సరాలు అయిపోయి అంటే 6 మన్వంతరాలు అయిపోయి 7వ కల్పంలోకి వచ్చినాం కదా, వైవస్వత మన్వంతరంలో, శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం కదా. అంటే మొదటిది ఏం జరిగిందో దానికి ఇప్పుడు ప్రూఫ్ లేదు, కానీ విశ్వాసము ఉంది ప్రజల్లో, అది పురాణం. గుర్తుపెట్టుకోండి, ఇతిహాస ప్రచార సమితి వాళ్ళు, ఇతిహాసము అంటే ఇది ఒకప్పటి చరిత్ర, ఇది చరిత్రే, ఇది ఫ్యాక్ట్, ఒకప్పుడు జరిగింది, రాముడు పుట్టడం అనేటువంటిది జరిగింది, రాముడు ఈ నేల మీద జీవించాడు, రాముడు ప్రయాణం చేశాడు, రాముడు మనలాగానే మన మధ్యనే సాధారణ మానవుడుగా బ్రతికి దివ్య పురుషుడుగా ప్రయాణం చేశాడు. భారతీయులమైన మనం రాముడిని అనుమానిస్తాం, కానీ ఇటలీలో జోనా బ్లాంకా అనేటువంటి ఒక మహారచయిత ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు, మీరు నెట్లో వెతికితే దొరుకుతుంది. ఆ పుస్తకం పేరేంటంటే ద ఎరా ఆఫ్ బ్లూ స్కిన్డ్ గాడ్. వాడు బ్లూ స్కిన్డ్ గాడ్ అన్నాడు. ఇక్కడ రామయ్య రంగు చూడండి, నీలమేఘ శ్యాముడు. బ్లూ స్కిన్డ్ గాడ్ అంటే రాముడు, నీలమేఘ శ్యాముడు. ద ఏరో అంటే బాణము, రామ బాణము అని దాని అర్థం. అది చెప్పలేకవాడు ద ఏరో ఆఫ్ బ్లూ స్కిన్డ్ గాడ్ అని చెప్పి అయోధ్య నుండి లంక వరకు రాముడు చేసిన ప్రయాణానికి మ్యాప్ ఒకటి వేసి, వాల్మీకి రామాయణం ఆధారంగా మ్యాప్ వేసి, ద జర్నీ ఫ్రమ్ అయోధ్య టు శ్రీలంక డన్ బై రామ, ఇట్ ఈస్ ద జర్నీ ఫ్రమ్ మ్యాన్హుడ్ టు గాడ్హుడ్. అంటే అయోధ్య నుండి లంక వరకు రాముడు చేసిన ప్రయాణం ఏమిటి అంటే సామాన్య మానవుడిగా పుట్టిన వ్యక్తి దైవంగా ఎలా పరిణామం చెందాలో అది ఆ ప్రయాణం. అందుచేత రామాయణంలో ఒక పాయ కేవలము కథ అయితే ఒక పాయ కేవలము మనిషి యొక్క కథ.
ఇక మూడవ పాయ ఏమిటి అంటే ముఖ్యమైనది, థర్డ్ డైమెన్షన్ అంటాం కదా, ఈ మూడవది అంత తొందరగా కనబడదు మనకి. బొమ్మలో ఒక లెంగ్త్ విడ్తే కనబడతాయి తప్ప థర్డ్ డైమెన్షన్ కనబడదు కదా. ఆ త్రీ డి ఏమిటి అంటే వాల్మీకి నిక్షిప్తం చేసింది మనందరిలో ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతుందో అది రామాయణంలో ఉంది. ఇది మన ప్రణాళిక రామాయణాన్ని అర్థం చేసుకోవడంలో. ఈ మూడు ప్రయాణాలు ముప్పేటగా సాగుతూ ఉంటాయి. రామాయణం చెప్పాలి అంటే అందుకే అడిగాను, వారం రోజులు చెప్పాలంటే రోజుకొక కాండ పుస్తకం వ్యాసపీఠం మీద పెట్టుకొని సర్గల్లో టిక్కు పెట్టుకున్న శ్లోకాలు చదివి అర్థం చెప్పడం అదో తమాషా. ఒక రోజులో చెప్పాలి అంటే అదో తమాషా, మూడు రోజుల్లో చెప్పాలంటే ఒక ప్రణాళిక. ఇవాళ నేను మీ ముందుంచగలిగేది ఏంటంటే మనందరిలోనూ రామాయణం జరుగుతోంది, మనందరిలోనూ రామాయణం జరుగుతోంది. రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు మనమే, మనమే రాముడు, మనమే సీత, మనమే దశరథుడు, మనమే రావణాసురుడు, అన్నీ మనమే. అది ఎలాగా అనేది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మానవ శరీరము సకల శరీరాల కంటే గొప్పది, ఇవి ఉపనిషత్తులు చెప్తున్నటువంటి మాట. ఈ శరీరంతో మాత్రమే దైవత్వాన్ని పొందగలం, మరొక జంతు శరీరంతో కానీ పక్షి శరీరంతో కానీ మానవ దైవత్వాన్ని చేరడం కొంత కష్టం. దైవాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి అర్హత కలిగిన శరీరం మానవ శరీరం. ఈ మానవ శరీరం పొందడానికి ఆత్మ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అంతే కదా. ఏసీ బస్సు ఎక్కాలనే కోరిక ఉంటుంది, మామూలు ఆర్డినరీ పల్లె వెలుగు బస్సు ఎక్కం. ఈ పల్లె వెలుగు బస్సు ఎలాంటిదంటే ఏదో కుక్క, నక్క, పిల్లి ఇలాంటివి. ఆత్మ ఎప్పుడు కూడా నాకు మంచి మోడల్ కావాలని అంటుంది. ఐత్రేయ ఉపనిషత్తు అనే ఒక అద్భుతమైన ఉపనిషత్తు ఉంది, ఇక్కడే నందిని గార్డెన్స్లో అనుకుంటా చెప్పాను నేను. ఆ ఉపనిషత్తులో విషయం చాలా తమాషాగా నవ్వు వస్తుంది. అది గర్భిణీలకు చెప్పాలి, తొమ్మిదవ మాసంలో సీమంతం అయిన తర్వాత వాళ్ళకి చెప్తే మంత్రాలు చదవకూడదు, మళ్ళీ ఆ కథ మాత్రమే చెప్పాలి వాళ్ళకి. అర్థమైందా? మంత్రాలు చదివితే మళ్ళీ ప్రమాదం. ఆ కథ చెప్పి వాళ్ళకి అర్థం చేయించాలి, అసలు శరీరంలో ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, ఆ తల్లి గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో శిశువు ఎలా రూపుదిద్దుకుంటుంది అనేటువంటిది, దాని వెనకాల దేవతల యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అనేటువంటిది అందులో ఉంటుంది. మానవ శరీరం అంత ప్రత్యేకమైన పవిత్రమైన శరీరం. ఆత్మలు ఉంటాయి కదా, ఆత్మలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం రామకథ చెప్తున్నాం కానీ ఇక్కడ కూడా కొన్ని ఆత్మలు ఎప్పుడో ఇక్కడ, ఇది 800 సంవత్సరాల కిందటిదో కదా ఈ దేవాలయం, అప్పుడుండి ఇక్కడ రామ భజన గోపాల భజన చేసిన ఆత్మలు కూడా ఇక్కడ తిరగొచ్చు. అందుకే పురోహితులు ఏదైనా సంకల్పం చెప్పేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సంహారభై, అంటే మేము బ్రహ్మకర్మ చేస్తున్నాము, దైవకర్మ చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఓ పాత ఆధార్ కార్డు ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలారా మీరు కాస్త పక్కకి జరగండి అని మంత్రం చెప్పి, ఏమండి అంతే కదండి పెద్దలు ఉన్నారు ఏదో వాగుతున్నాను, అలా మంత్రం చెప్పి ఆ భూతాలను పక్కకి జరుపుతారు. ఆ ప్రేతలు ఏం చేస్తూ ఉంటాయంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు అప్లికేషన్ పెడుతూ ఉంటాయి, మాకు ఏదైనా మంచి శరీరం ఇవ్వండి అని చెప్పేసి. ఆయన అంటాడు మీకు ఏది ఇంట్రెస్టో ఏది టేస్టో దాన్ని బట్టి శరీరం ఇస్తానంటాడు. ఆయన ఆ ఆత్మకు ఎప్పుడు నీళ్ళలో ఉండాలని సరదా ఉందనుకోండి, ఏ చేప కప్ప ఇలాంటి శరీరాలు ఇస్తాడు. ఎప్పుడు అవినీతి చేసి గడ్డి తినేటువంటి అలవాటు ఉందనుకోండి, ఏ దున్నపోతో బర్రో ఆవో గడ్డి తినే పని ఇస్తాడు. అర్థమైందా? ఏ పెండ పడితే ఆ పెండ తినేటువంటి దరిద్రుడైతే ఏ పందిలాగానూ పుడతాడు. అంటే ఆత్మ యొక్క సంస్కారాన్ని బట్టి శరీరాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. ఒక సంస్కారవంతుడైనటువంటి ఆత్మ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిందట, ఆ ఉపనిషత్తులో చెప్తారు చాలా తమాషగా. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని అడిగిందట, ఏమండి నాకు మంచి వెహికల్ కావాలండి అని. ఎక్కడికి వెళ్తామంటే భూలోకానికి వెళ్తా అని చెప్పి. బాగానే ఉందే సంతోషం, అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి మా ల్యాబొరేటరీలో, నీకు కావాల్సిన మోడల్ వెతుక్కు అంటే కరెక్ట్ చెప్పండి ఎటు వెళ్ళాలి అని. ఇక్కడ రెండు మోడల్స్ ఉంటాయి, శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. ద్విపదే అంటే రెండు పాదాలు ఉన్నవి కొన్ని ఉన్నాయి, నాలుగు పాదాలు ఉన్నవి కొన్ని ఉన్నాయి. ద్విపాత్తులు అంటే పక్షులు, నాలుగు పాదాలు ఉన్నవి జంతువులు. పశుపతి అయినటువంటి పరమేశ్వరుడికేమో పరమశివుడికి నాలుగు పాదాలు ఉన్న నందీశ్వరుడు వాహనం, వెంకటేశ్వర స్వామి పరమ విష్ణు అయినటువంటి ఆయనకి గరుత్మంతుడు రెండు పాదాలు ఉన్నది వాహనం. ఏదైనా సరే భగవంతుడికి వాహనంగా ఉండదగినటువంటివే కాబట్టి వెళ్ళొచ్చు అని చెప్పేసి. లేదండి ఇవన్నీ చూసేసాం, ఇదిగో కాకి గ్రద్ద పిల్లి పిచ్చుక ఇవన్నీ ఉన్నాయి, ఇవి రెండు పాదాలు, ఇవన్నీ గూడు కట్టుకోవాలి చాలా కష్టం అండి, ఇవి నాలుగు పాదాలు అంటే ఇవన్నీ కూడా జంతువులు అడవిలో ఉంటాయి పశువులు ఇవన్నీ, ఇంకా మంచి మోడల్ ఏదైనా ఉందండి అంటే చెప్పాట ఒక స్పెషల్ మోడల్ లోపల ఉంది చేసి చూపిస్తా అని తీసుకెళ్తే అక్కడ ఉన్నది ఏంటంటే షో కేసులో మనిషి శరీరం అనమాట. అబ్బాబ్బా ఇది చాలా బాగుందండి, ఇది ద్విపాత చతుష్పాత అని అడిగాడు ఆత్మ. అంటే అది ఏదో నాకే తెలియదురా, అది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో
అది జ్ఞానం ఉంటేనేమో ద్విపాత్తులాగా రెండు పాదాల్లో చేస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు చతుష్పాత్తులాగా ఉంటుంది, అన్నీ దానిలోనే నిక్షిప్తమై ఉంటాయి. అదొక స్పెషల్ మోడల్ అది. అయితే దీని ఆహారం ఏమిటండి అన్నాడు. పక్షులకు అన్నిటికీ ఆహారం చెప్పాడు, జంతువులకి చెప్పాడు. అవి ఈ నియమాలు ఇలాగే ఉంటాయి, ఈ ఆహారం తింటా, ఈ మాట అంటా, అంతే. వాటికి నాలుగకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ జంతువుకి ఏమిటి నియమం అంటే దీనికి ఒక మాట లేదు, ఒక భాష లేదు, ఒక ఆహార నియమం లేదు. దాని ఇష్టం ఎలాగ కావాలంటే అలాగ బ్రతుకుతుంది. అందుచేతనే ఏ దేవతకి ఇది వాహనం కాకుండా పోయింది అన్నాడు. అయ్యయ్యయ్యో, ఇలాంటి పనిష్మెంట్ ఉందా, ఇది వాహనం కాకుండా పోయింది, అంత అపవిత్రమైందా అంటే, అప్పుడు బ్రహ్మగారు చెప్పారట, ఇది వాహనం ఎందుకు కాలేదు అంటే, ఏ దేవతకి వాహనం కాలేదు ఎందుకంటే తపస్సు చేస్తే ఇదే దైవం అవుతుంది కాబట్టి అని చెప్పాడట. అప్పుడు ఈ ఆత్మ సరదాపడి అయితే నాకు ఇది కావాలన్నట్టు. సరే బాగానే ఉందయ్యా, నువ్వు ప్రయాణం చేస్తావు, సరే ఇంతకీ నువ్వు భూలోకానికి ఎందుకు వెళుతున్నావు అని చెప్పేసి అడిగితే, ఏవో కొన్ని మంచి పనులు చేయాలనుకున్నానండి, చేయలేదు, అందుచేత ఇప్పుడు మళ్ళీ జన్మెత్తి ఆ పనులు పూర్తి చేయాలని ఉంది, సరే వెళదు కానీ. ఈలోగా బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వచ్చారట, ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయు వీళ్ళందరూ వచ్చారట. వచ్చి ఇదేదో కొత్త వెహికల్ చేసేవట, మేము చూస్తామన్నారట. అయితే చూడండి అయ్యా అన్నాడు, ఇదేదో బాగుంది, మేము కూడా ఒకసారి ఇందులో భూలోకానికి వెళ్తామని. వాళ్ళు కూడా ఈ వాహనంలోకి ఎక్కి కూర్చున్నారట. కొత్త బస్సు కొంటే పిల్లలందరూ ఎక్కేస్తారు చూడండి, కొత్త కార్లో. ఎంత ఎక్కేసినా నాది ఫ్రంట్ సీటు, నాది బ్యాక్ సీట్ ఇలా అంటుంటారు పిల్లలు. అలాగే అగ్నిదేవుడు వచ్చి నేత్రాల్లో కూర్చున్నట్ట, వాయు వచ్చి నాసికలో కూర్చున్నట్ట, శబ్దపూర్వకమైన ఆకాశం వచ్చి కంఠంలో కూర్చుందట. ఇలాగ ఎవరు చోట్లు వాళ్ళు ఆక్రమించేశారట. అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది, మేము వెళ్తున్నామని దేవతలందరూ సరదాపడ్డారట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన శరీరంలో దేవతలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. దేవతలు ప్రయాణం చేసే వాహనం మన శరీరం, మామూలు వాహనం కాదు, పానీపూరి తినే వాహనం కాదు, దేవతలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు బ్రహ్మ అడిగేట, మరి ఈ శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, క్షుత్, పిపాస, ఇవన్నీ ఉన్నాయి. క్షుత్ అంటే ఆకలి, పిపాస, దాహం, ఇవన్నీ ఉన్నాయి, మరి మీరు ఎలాగా అంటే. అప్పుడు దేవతలు అన్నారు, వయం అన్నం అదామా, మేము అన్నం తిని బతుకుతాము అన్నారు. ఓరి వెర్రి బాధలల్లా తినక తినక అన్నం తింటారా, అన్నం చాలా డేంజర్రా అని చెప్పాడు. అన్నం ఎంత ప్రమాదం అంటే, మనందరం ఆకలిస్తే అన్నం తింటాం కానీ అన్నం ఎంత ప్రమాదం అంటే, ఉపనిషత్తు చెప్తుంది, అతతి అత్తిచ భూతాని భూతేనవా ఇది అన్నం అంటే, ప్రాణులందరూ చేత తినబడుతుంది, మనం దాన్ని తినేస్తాం, తినేసిన తర్వాత మనల్ని అది తినడం మొదలెడుతుంది. అందుకే తినగానే భుక్తాయాసం వస్తుంది, తినగానే బలం రావాలి కదండి. అమ్మ ఉండి ఇప్పుడే తిన్నాను, నేను కదలలేనంటాడు. ఎందుకు కదలలేడంటే లోపల మన తినడం మొదలెడుతుంది. అయితే మీ కర్మ మీరు వెళ్ళండి దేవతలకు చెప్పాడు. ఎవరి చోట్లో వాళ్ళు కూర్చున్నారు. ఈ శరీరం కదలదే, కారులో ఎక్కిపోతే కదిలిపోతుందంటే, ఎవరు కూర్చోవాలో వాడు కూర్చోవాలి కదా, డ్రైవర్ సీట్లో డ్రైవర్ కూర్చోవాలి. ఏ తల్లి గర్భంలోనో ఈ శరీరం రూపుదిద్దుకుంటుంది. ఈ శరీరంలోనికి దేవతలందరూ వెళ్ళి కూర్చున్నారు, ఆత్మ కూడా వెళ్ళి కూర్చుంది. సీమంతం చేశారు, కానీ ఆ సీమంతం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఇదిగో స్త్రీలు మధ్యలో బాపుడు తీసుకొని చేయాలి. బాపుడు హేరు, దిక్మాల హేరు, బోడుగుండ హేరు కాదు. ఎందుకంటే ఈ రెండు ఈ కపాలములు ఉంటాయే, ఈ రెండు కలిసిన చోటు ఈ మధ్యలో ఉంటుంది, దాన్ని సీమాంతము అంటారు. సీమ అంటే యజ్ఞ అని అర్థం. ఇగో ఈ టేబుల్కి ఇది సీమ, ఇది సీమాంతము, అట్టించి మరో టేబుల్ కలిపితే ఆ రెండింటి జంక్షన్ ఉంటుంది ఇది. అలాగే రెండు డిప్పలు కలిసినటువంటి చోటు ఈ మధ్యలో ఉంటుంది, అక్కడ కన్నం ఉంటుంది. ఎనిమిదవ నెలలో ఆ కన్నంలో నుండి దాన్ని ఏమంటారండి, బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రములో నుండి పరమాత్ముడు ప్రవేశిస్తాడు. అది విఐపి గేట్ అనమాట. ఇంకా అందులోంచి ఆయన ప్రవేశించాక నవరంధ్రాలు తెరుచుకుంటాయి, ఆ రంధ్రం మూసుకుపోతుంది. నవరంధ్రాలు తెరుచుకొని బ్రహ్మరంధ్రం మూసుకుపోయిన తర్వాత ఈ శిశువు భూలోకానికి రావడానికి ఆత్మకు అధికారం ఉంటుంది. అది తొమ్మిదవ నెల. తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఏ క్షణంలోనైనా తల్లి గర్భాన్ని చీల్చుకొని వాడు వస్తాడు. ఇటువంటి జనన రహస్యాన్ని బ్రహ్మ చెప్పి, నీకు ఈ మానవ జన్మ ఎంత గొప్పది అంటే, ఒక దేవతకు వాహనం కాలేదు కానీ అదే దేవుడుగా మారగలిగినటువంటి అద్భుతమైనటువంటి జన్మ. అయితే ఏమండి, ఈ ప్రయాణం మళ్ళీ నేను చేయాలి, రిటర్న్ టికెట్ కొనుక్కోవాలి, భూలోకానికి వెళ్ళాలి, అసలు ప్రయాణమే లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటే, ఐదో పనిచేయి, నువ్వు మానవ జన్మలోనే ఉండాలి అని చెప్పాడు. ఎందుకంటే ప్రయాణం మళ్ళీ రాకుండా ఉండడం అంటే అర్థం ఏంటి, మోక్షంలో ఉండడం అని అర్థం. పునర్జన్మ లేకుండా ఉండడమే కదా మోక్షం అంటే. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏమంటారు, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అంటారు.
రెస్ట్ పీస్ఫుల్గా అక్కడ రెస్ట్ తీసుకో, మళ్ళీ రాకి దిక్కుమాల క్లబ్లోకి. ఈ ప్రపంచం అంతా ఒక క్లబ్లు ఆడింది, నీకేది కావాలో అది తింటావు, తాగుతావు, తిరుగుతావు, కింద పడతావు, మీద పడతావు. అందుకని రెస్ట్ ఇన్ పీస్, ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గర ఈ ఆత్మ ప్రశాంతంగా క్షేమంగా ఉండడమే మోక్షము అంటే. అటువంటి మోక్షం కావాలి అని అనుకున్నటువంటి వాడు ఎవడైనా మానవ జన్మలోకి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ ఆ పేరు అందుకే వచ్చింది. మా నవ, నవ అంటే క్రొత్తది, మా అంటే వద్దు బాబోయ్ అని, మా అంటే వద్దు, కొత్త జన్మ మాకొద్దు అనేటువంటి అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి సమర్థమైన మానవమూర్తిగా పరమాత్ముడు ఆవిష్కృతమైనటువంటి కథ శ్రీరామచంద్రుని కథ.